ఏడాదికో వైవిధ్యం, ఏకదంతుని రూప నేపథ్యం, 70 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు. ఎట్టకేలకు టీపీసీసీ చీఫ్ ను ఎంపిక చేసింది కాంగ్రెస్ అధిష్టానం. తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి బీసీ వర్గానికి చెందిన నేతకే దక్కింది. మహేష్ కుమార్ గౌడ్ ను నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది ఏఐసీసీ. ప్రస్తుతం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. రేవంత్ రెడ్డి స్థానంలో మహేష్ కుమార్ గౌడ్ నియమించింది అధిష్టానం. ఇది అంశంకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాకేష్ అందిస్తారు. రాకేష్, డీటెయిల్స్ అండి. తెలంగాణ కాంగ్రెస్ 4వ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ కొద్దిసేపటి క్రితమే ఏఐసీసీ నియమించింది. దాదాపుగా 2 నెలల కసరత్తు తర్వాత బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతను పీసీసీ అధ్యక్షునిగా అనౌన్స్ చేసింది. నిజానికి చాలామంది నేతలు పోటీ పడ్డప్పటికీ గతంలోలాగే ఇప్పుడు కూడా ఒకే ఫార్ములాని అమలు చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఎవరైతే ఏ వర్గానికి చెందిన నేత అయితే సీఎంగా ఉంటారో ఆ వర్గం కాకుండా మరొక వర్గానికి పీసీసీ పదవి ఇచ్చే అలవాటు సాంప్రదాయం ఏసీసీ అవలంబిస్తూ ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇదే పద్ధతి కొనసాగించింది. ప్రస్తుతం కూడా అదే అమలు చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు అప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా కొన్నేళ్ల పాటు బొత్స సత్యనారాయణను, ఆ తర్వాత డిఎస్ను కొనసాగించారు. ఇప్పుడు అదే పద్ధతిని కూడా ఇక్కడ కొనసాగించడం జరుగుతుంది. గతంలో డిఎస్ కూడా నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన నేతనే పిఎస్గా ఉన్నారు. ప్రస్తుతం మహేష్ కుమార్ గౌడ్ కూడా నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీకి సంబంధించిన నేత కావడం, నిజామాబాద్కు సంబంధించిన వ్యక్తులకే వరుసగా పీసీసీ అధ్యక్ష పదవులు రావడం అనేది కొంత జిల్లా వాసులకు సంబంధించి ఇష్టగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. మొదటి నుంచి కూడా మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం, ఎన్ఎస్సీఐ యూత్ కాంగ్రెస్ నుంచి కూడా ఆర్గనైజేషన్లో పనిచేసి వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో ఆయనకు ఇవ్వడం ద్వారా పార్టీకి సంబంధించి అప్ టు బాటం మొత్తం కూడా తెలిసి ఉంటుంది. పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా కలుపుకుని పోతారనే అభిప్రాయం ఎక్కువ మంది నేతల్లో వ్యక్తం కావడంతో మహేష్ కుమార్ గౌడ్కు పీసీసీ పదవి ఇవ్వడంలో ఏసీసీ మొగ్గు చూపినట్టుగా తెలుస్తూ ఉంది. పీసీసీ పదవి కోసం బీసీ సామాజిక వర్గం నుంచి వెళ్ళి, ముఖ్యంగా గౌడ సామాజిక వర్గం నుంచి వెళ్ళి మహేష్ కుమార్ గౌడ్ మధ్యాష్కి పోటీ పడ్డప్పటికీ మహేష్ కుమార్ గౌడ్ వైపు ఎక్కువ మంది నేతలు మద్దతు ఇవ్వడంతో ఆయనకు ఖరారైనట్టుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం మహేష్ కుమార్ గౌడ్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు. దీంతోపాటు పార్టీకి సంబంధించి కీలకమైన నేతల మధ్య సమన్వయం చేయడంలో మహేష్ కుమార్ గౌడ్ కీలక పాత్ర పోషించారనే అభిప్రాయం పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు టీ కాంగ్రెస్లో తారస్థాయికి పార్టీలో గ్రూప్ రాజకీయాలు చేరిన నేపథ్యంలో ముఖ్యంగా ఆ రేవంత్ రెడ్డి సామాజిక వర్గం అలాగే మిగతా సీనియర్ల వర్గం అంటుకుంటే 2 వర్గాల్లో విడిపోయిన సమయంలో ఇటు మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు నేతల్ని కలిపి సమన్వయం చేశారనే ఒక చర్చ పార్టీలో ఉన్న నేపథ్యంలో ఆయన కనిపిస్తే అందరినీ కలుపుకొని పోతారు. ముఖ్యంగా సీఎంతో కూడా కొంత కోఆర్డినేషన్ అంటుంటుంది, మరొక పవర్ సెంటర్గా మారకుండా ఉండడానికి అవకాశం ఏర్పడుతుందనే నేతలు ఈ మహేష్ కుమార్ గౌడ్ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఎట్టకేలకు పూర్తి 4వ అధ్యక్షుడిగా చెప్పుకోవచ్చు. మొదటి అధ్యక్షునిగా పొన్నాల లక్ష్మయ్య ఉంటే, ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, మొన్నటి వరకు రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షునిగా ఉండగా ప్రస్తుతం 4వ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ను ఏసీసీ నియమించింది. థ్యాంక్ యూ రాకేష్.